వాడు ఇంకా అత్తలేడు నాకేమో ఈ సీసలను చూస్తా అంటే చేతికి మూతికి తలిగి బుద్ధి అయితాంది ఏం చేద్దును హలో ఏడున్నారా వస్తానవా ఏ దబ్బుండ్రా వీడు అచ్చే లోపు ఒక గ్లాస్ గానిచ్చి తకిమ్మై నీళ్లు పోసి పెడతా ఒక గ్లాస్ మందు పోసుకున్నా ఇదే గ్లాస్ నీళ్లు పోసిన దాంట్లో ఏర్పడకుండా చేసిన అమ్మయ్యా మందు తీసింది తెలువదు నీళ్లు పోసింది తెలువదు వచ్చేదన్నయ్యా వామ్ము వచ్చిండు తమ్మి మందులకు మంచింకు ఏమన్నా తెచ్చినావా తమ్మి అదే మన మంచింగలోకి ఎర్రగా కాల్చిన సీకులు రొయ్యలు పీతలు పిత్తపరిగలు అన్నీ ఆహా ఓహో అని జతిన్ గడికి తెమ్మని చెప్పినయ్యా వాడే ఆకులు నాకటోర్రా అంటే నువ్వు మూతులు నాకటోని తయారైను మీ ఆంధ్రోళ్ళు ఎంత అదృష్టవంతులు తమ్మి అయినా ఇష్టం ఉన్నప్పుడు పీతలు రొయ్యలు ఏది పడతా దినాలంటే ఎంత అదృష్టం ఉండాలి తమ్మి మాదేం అదృష్టం అనయ్యా మీదనే అదృష్టం అంటే ఎప్పుడు కావాలంటే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ కేఎఫ్ బీర్లు ఓసీ రాయల్ స్టైగర్ ఎమ్మ ఏం మంతు అవుతానరన్న నేను తాక్కుంటూ మాట్లాడుకుందాం దా తమ్మి కూసని మాట్లాడుకుందాం ఒక రౌండ్ అయిద్దాం దా పద పద ఏయ్ వచ్చేసిన రోయ్ అన్ని తెచ్చేసాను రోయ్ వస్తా అన్న అరే ఇక వాడు కూడా వచ్చిండు రా రే దా నా కూసుందా అబ్బా ఎంత మంచిగున్నదిరా అబ్బాబాబాబాబాబాబాబా ఏముందన్న ఎన్ని రోజులైందన్న మందు తాగి అబ్బాబాబా ఊర్లో దిక్కుమాలి చిచ్చి ప్రెసిడెంట్ మెడలు స్పెషల్ స్టేటస్ దిక్కుమాలి మందు తాగి కడుపు అంతా కంపు కొడేసింది అన్న వచ్చి మందు తాగి ఏడు చేస్తుందన్న నాకు వాయమ్ము నేను మందులా నీళ్లు కలిపిన అని తెలిసిపోయిందా ఇట్లా ఏంది బాలయ్య ఎందుకు ఏడుస్తున్నావు మందులా నీళ్ళు ఎక్కువైనాయా నీ మీద మమకారం ఎక్కువైపోయింది ఎప్పుడో కాలేజీ రోజుల్లో రూపాయి రూపాయి కూడ పెట్టుకుని ఫ్రెండ్స్ తో కూర్చుని అప్పుడప్పుడు మందు తాగి వాళ్ళం ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయని నువ్వు పెడుతుంటే మందు ఇలాంటి బ్రాండ్లు ఎప్పుడో కాలేజీ రోజుల్లో తాగా ఊర్లు ఇప్పుడు కూడా రోజు తాగుతున్నావు కదా మీ దోస్తులతో గదానికి ఏడిపేందుకు ఏ ఏడవకు బావా నువ్వు ఏడిస్తే ఎద్దులెక్కున్నావు అస్సలు మంచి లేదు బావా జీవితంలో ఎన్ని కోల్పోయినా గానీ ప్రేమను కోల్పోకూడదన్న ఎప్పుడు అది కోల్పోయినాడు బతుకు మామూలుగా ఉండదు కుక్కలు చింపిన విస్తరలో ఉంటదన్న ఏందిరా ఏమైంది లవ్ ప్రాబ్లం అన్న ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలన్న ఏదైనా మీరు చాలా అదృష్టవంతులన్న మొన్న ఇంత డెడ్ సీప్ లో దొరుకుతుందంటే మీరు పెట్టి పుట్టారన్న మీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు నీకు మందు నెత్తికెక్కి నిజాలు మరిచిపోయి మాట్లాడుతున్నావు ఈ బీరు ధర ఎంతనో తెలుసా నీకు మీ దగ్గర 140 రూపాయలేనా మా దగ్గర దొరుకుతుందో లేదో తెలియదు ఒకవేళ దొరికినా ఒక 100 150 ఎక్కువే ఉంటది మా దగ్గర అసలు ఈ బీరు ఎంతకు తయారైతుందో తెలుసా నీకు 140 రూపాయలకు అమ్ముతాను అంటే అంత పని తయారీ ఖర్చు తీసేసినా ఒక 100 రూపాయలు అయి ఉండొచ్చు అక్కడనే నువ్వు ప్రెసిడెంట్ మెడల్ కాలేసినావు దీని తయారీ ఖర్చు 22.50 రూపాయలు మాత్రమే ఏంటో ఒక బీరు 22.5 రూపాయలేనా ఈ లెక్క 117 రూపాయలు ఈ వైన్ షాపులు వేస్తాను రా అందుకే నువ్వు ఒక్కొక్కడు టెండర్ల గురించి ఎగబడి ఎగబడి టెండర్లకు వెళ్తాను రా మొత్తం ఇన్ రాయ్యా ఆ లాభాల వైన్ షాప్ కమిషన్ 18.50 రూపాయలు అది తయారీకి 23 రూపాయలు తీయండి షాప్ వరకు 19 రూపాయలు తీసేయండి కొన్ని అదనపు సాధ్యులు ఒక 8 రూపాయలు తీసేయండి మొత్తం కలిపి ఒక 50 రూపాయలు అవుతుంది 50 రూపాయలు రావాల్సిన వీడు 140 రూపాయలు కలుతుంది మధ్యలో ఎవడన్నా దుబ్బుతాడు సర్కారు మింగుతున్నది ఎవరా పెద్ద సారు సర్కారు తీసుకుంటున్నది అంటే వామ్మో వామ్మో జనాల సొమ్మను రక్తం పీల్చినట్టు పీల్చేస్తున్నారు అన్న వీళ్ళు ఇది ఒక్కటే కాదు
800 రూపాయల విస్కీ బాటిల్ మీద 570 రూపాయలు 530 రూపాయల బ్రాండ్ బాటిల్ మీద 398 రూపాయలు పెదసార్ సర్కారే వసూలు చేస్తున్నారట అందుకేనా గుడి వేడి హాస్పిటల్ లేన్ సోట్లలో కూడా వైన్ షాప్ మాత్రం పుష్కలంగా ఉంటనే మన దగ్గరన అసలు వాళ్ళని అనుడు కాదు బాలయ్య తాగుపోతోళ్ళని అనాలి అరే ధరలు ఎంత పెంచుతున్నా కూడా సిగ్గు శరం లేకుండా తాగుతున్నారు చూడు వాళ్ళది తప్పు అందుకేనయ్య ఈ తాగుపోతున్న కొడుకు అందని ఊరే సంపేయాలి రూల్ తర్వాత గానీ మందులకు సోడా అయిపోయింది అది తీసుకురాపో అప్పుడు సోడా అయిపోయిందా అంతా వేసాం మనం బామ్మరిదే ఎలా ఇంకో సోడా బాటిల్ తెచ్చావు ఎలా సరే బావా తీసుకొస్తా లాగు Oi 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 oi